First of all, audience ki oka pedda thanks ma movie ni super hit chesinanduku. When we were shooting for the film, we knew that it would be a good film and people would like it. Kani inta tremendous response vastadani mem expect cheyaledu, so we are very happy and thankful. This shows that content baunte audience movie chustaru and movie ni oka pedda success chestaru. It also shows the impact films have on people. Our film Pelli Chupulu is touching people's hearts. So I think we couldn't have asked for more. So thank you to the audience. Na character gurinchi and na performance gurinchi chala praises vastunayi naaku. The entire credit goes to my director Tarun for giving me a beautiful character Chitra. This will always remain a special one for me. I'd like to thank our producers Raj Kandukuri and Yash Rangineni sir. Suresh sir for promoting young talent like us. We are very grateful to you sir. The entire team of Pelli Chupulu, thank you so much guys. And once again thank you to the audience and thank you to the media for your constant support and for spreading good word about the film. Thank you so much. Thank you so much Ritu. వేదిక మీద ఉన్న పెద్దలందరికి దాసరనారాయణ గారికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి సురేష్ గారికి మిగతా యశ్ గారికి రాజ్ గారికి పాత్రికేయ సోదర సోదరి మనులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా మాట్లాడితే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రంజిత్ కుమార్ గారు నాకు ఇచ్చి 500 కోడి అన్నాడు. అందుకే నేను తెలంగాణలో మాట్లాడుతూ, ఎందుకంటే కౌశిక్ తెలంగాణ కాబట్టి నేను తెలంగాణలో మాట్లాడితే మంచి ఉంటుందని అందరూ అంటారు. ఏం చెప్పాలి భాయ్, మంచిగా ఉన్నది. ఇట్లా పొద్దుగా లేస్తే ఇట్లా అరే ఏం సినిమా చేసినాం భాయ్, పెళ్లి చూపులు ఇట్లా పోతున్నది, అందరు చూస్తున్నారు, టికెట్లు దొరుకుతున్నాయి, మా ఫ్రెండ్స్ అందరూ బాగా బ్యాండ్ బజాయిస్తున్నారు, ఇందిరాగి నీ సినిమాకి టికెట్లు దొరుకుతున్నాయంట అని తిడుతున్నారు. పొద్దుగాల పోయి ఇట్లా పాలు తీసుకురానికి పోతుంటే కుక్కలు కూడా మరుగుతుండే ఒకప్పుడు నా పైన, ఇప్పుడు అవి కూడా మంచిగా తోకలు ఊపుతున్నాయి, మంచిగా అనిపిస్తున్నది. అది ఇంతకుముందు దోస్తుగాలు కూడా ఆ ఏం బిత్తున్నారు, ఆ రంగులు వేసుకొని మళ్ళీ తిరుగుతున్నారు రోడ్ల పొంటి అని నన్ను తిడుతుండే వాళ్ళు కూడా, అరే క్యా కియేబి మస్తు వేసిరు మళ్ళీ, అసలు పొట్ట చెక్కలైన అవుతున్నాం మేము, అసలు ఎప్పుడు లేదు ఇట్లా అని మంచిగా వాళ్ళు కూడా అంటున్నారు. ఇక ఏం తరుణ్ ఏం చేసినావు భయ్, అది ఏంది ఇది లైఫ్లో అన్ని మార్చి పడేసినావు ఒక్కొక్కరు, ఇప్పుడు ఏం చేయాలో సమజైత లేదు, బయటకు పోతే అందరూ ఇట్లా నవ్వుతున్నారు మంచి విషయం ఏ హే అది అనుకుంటా, అసలు ఏంది ఇది ఇది అసలు న్యాయమైన ఇది అంతా థ్యాంక్స్ అని చెప్తే గలీజు ఉంటుంది అని చెప్తలేను నేను. మళ్ళీ మనం నువ్వు ఏంది మళ్ళీ పిలుస్తావు కదా నెక్స్ట్ ఫిలింకి, బయటకు పోయి అందరు మళ్ళీ కొత్త వాళ్ళతోనే చేస్తాను స్టేట్మెంట్ ఇస్తుంటే నాకు ఇట్లా బాగా గుబులు అవుతున్నది. ఎస్పెషలీ ఫర్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ మనకి సక్సెస్ మ్యాటర్స్ అలాట్ అండి. అండ్ I want to use this stage sir and personally say my thanks to Tarun because chaala mandi industry lo nandu tho cinema na endukamma nandu unna cinema laadaledu nandu chesada leggamma ye chaala rakalu undi andarki telisindi everybody knows about it beat heroines heroes or actors side actors anything abbay unnada endukamma adle anna conceptions or misconceptions ilanti bolled unnai alanti vanni pakkan petti ఒక క్యారెక్టర్కి నందు సూట్ అవుతాడా ఈ కంటెంట్లో విక్రమ్ అనే రోల్కి నందు బాగుంటాడా అనేది తరుణ్ మా డైరెక్టర్ ఫిక్స్ అయ్యి తను ఇలాంటి మిస్కన్సెప్షన్స్ ఈ స్టీరియోటైప్ స్టూపిడ్ స్క్రాప్ ఇలాంటి నోషన్స్ లేకుండా నమ్మి నన్ను పెట్టుకుని ప్రొడ్యూసర్కి వెళ్ళి కాస్టింగ్లో నేను నందుని అనుకుంటున్నానండి ఈ రోల్కి బాగుంటాడంటే అలాంటి స్టీరియోటైప్ సెంటిమెంట్లు పిచ్చ సెంటిమెంట్లు అదో సెంటిమెంట్లు అన్ని అనుకోకుండా రాజ్ గారు కానీ యశ్ రంగినేని గారు కానీ అవునా నీకు బాగుంటాడమ్మ అయితే లెట్స్ గో విత్ హిమ్ ఈజ్ అ గుడ్ యాక్టర్ సో ఒక కంటెంట్కి ఒక యాక్టర్ ఆ రోల్కి సూట్ అవుతాడా పర్ఫామ్ కరెక్ట్గా చేయగలుగుతాడా ఆ రోల్ని చెడగొట్టడా అనేంతవరకు ఆలోచించి నన్ను పెట్టుకుని ఈ సక్సెస్లో నాకు ఒక భాగం చేసినందుకు తరుణ్ భాస్కర్ థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ నేను వీ గో బ్యాక్ లాంగ్ టైమ్, ముందు నుంచే మేము కలిసి పనిచేసాము, సో దట్ వాజ్ ద రీజన్ ఐ డిడ్ దిస్ ఫిల్మ్. అండ్ నేను ముందు కూడా చెప్పా ఆల్రెడీ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు యశ్ అండ్ రాజ్ ఇద్దరు ఐ థింక్ వెరీ ఫ్రెండ్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్. పనిచేసేటప్పుడు కూడా ఎప్పుడు ఏమీ దే వాజ్ నో టైమ్ వెన్ ఇట్లా చేయాలి ఇట్లాగే చేయాలి అని ఎప్పుడు మాకు లేకుండా దే గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ టు డూ మ్యూజిక్ విచ్ ఐ నాకు ఎప్పటినుంచో అట్లా చేయాలనుండే మ్యూజిక్. అందుకు అన్ని రోజులు ఎన్ని రోజులు నేను ఫిల్మ్ కూడా చేయలేదు, ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ తరుణ్ టు డూ సంథింగ్. అండ్ ఐమ్ గ్లాడ్ దట్ ఇట్ హ్యాపెండ్. అండ్ రెస్పాన్స్ ఓవర్వెల్మింగ్ ఉంది, చాలా చూసిన వాళ్ళందరూ ఫ్యామిలీసే కానీ అట్లా అంటారు, ఫ్యామిలీ సినిమాలు ఉంటాయి అందరు చూడాలి సినిమా, ఫ్యామిలీసే కాదు బట్ సో దిస్ ఇస్ వన్ దట్ కైండ్ ఆఫ్ ఫిలిం. 100% ఫ్రీడమ్ ఇస్తాడు దా, అది నాకు చాలా నచ్చింది. దాని యాక్చువల్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నది అందరికి కొంచెం ఇదిగా ఉంది, బట్ ఈ పెళ్లి చూపులు రిలీజ్ అయ్యి ఇంత సక్సెస్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. విషయం దొరికింది, సో ఇది ఇట్స్ ఆల్ యునో బిగ్ లెర్నింగ్ కర్వ్ ఫర్ మీ అండ్ మంచి
డేటాబేస్ డెసిషన్ మేకింగ్ చాలా బ్రిలియంట్గా చేస్తున్నారు. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫర్ మీ. అంటే ఈ లాస్ట్ 10 ఇయర్స్ ఒకెత్తు అయితే ఈ 15 డేస్ ఆఫ్ యునో ట్రావెల్ విత్ ద టీమ్ ఈస్ డిఫరెంట్. హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ అండ్ బిగ్ 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 యునో పెద్ద అభినందనలు మన తరుణ్ భాస్కర్కి. ఈ లైక్ అదర్స్ హావ్ బీన్ మెన్షనింగ్ ఈ స్టోరీ అప్పుడు కొంచెం తెలిసింది. వాట్ ఐ హర్డ్ ఫ్రమ్ తరుణ్, సంతోష్, వివేక్, ద న్యూ టెక్నీషియన్స్, దీస్ ఆర్ ద పీపుల్ ఆఫ్ ద ఫ్యూచర్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ. వాళ్ళ వర్క్ చూసి ఆ ముచ్చటేసే ఈ సినిమాని నేను ముందుకు తీసుకెళ్ళాను. అంటే దేర్ డెసిషన్ మేకింగ్ వాజ్ వెరీ స్మార్ట్, వెరీ యాప్ట్, అండ్ దే డిడ్ ఇట్ ది రైట్ వే. చాలామంది చాలామంది చిన్న సినిమాలు చేస్తున్నారు, ఫండమెంటల్స్ ఫాలో అవ్వకుండా చేసి ఆ సినిమాలు బాగలేకపోవటంతో లాట్ ఆఫ్ ఆడ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈ డైరెక్టరు ఒక పద్ధతైన కథను ఎన్నుకొని, కాస్టింగ్ అతనికి కావాల్సిన వాళ్ళని పెట్టించుకొని, టెక్నీషియన్స్ హూ కెన్ డెలివర్ ఆ సినిమా కావాల్సింది డెలివరీ చేయగలిగిన టెక్నీషియన్స్, నాలెడ్జబుల్ టెక్నీషియన్స్, ప్యాషనెట్ టెక్నీషియన్స్ అందరినీ పెట్టుకొని ఒక ప్యాషనెట్ టీమ్ని తయారు చేసి దే మేడ్ అ ఫిలిం. ఆ ఫిలిం నాకు చూపెట్టారు. చాలా రోజుల తర్వాత మంచి ఆనందమైన ఫీలింగ్ వచ్చింది. మామూలుగా నేను చాలా క్రిటికల్గా ఉంటాను, సినిమా బయటకు వచ్చిన వెంటనే దిస్ ఇస్ అ గుడ్ ఫిలిం, ఐ విల్ సపోర్ట్ ఇట్ వాట్ ఎవర్ వే అని వీ బీన్ ఏబుల్ టు డూ ఇట్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మా చిన్నప్పుడు దాసనారాయణరావు గారు, బాలచంద్ర గారు, పుట్టన్న కంగల్ గారు, హృషికేష్ ముఖర్జీ గారు, ఒక రెవల్యూషన్ వచ్చినట్టు వచ్చింది. అప్పట్లో సినిమాలు కొత్త టాలెంట్ని చిన్న చిన్న సినిమాలు అద్భుతమైన సినిమాలు తీయటం, ఆ సినిమాలు ఒక 10-15 ఏళ్ళు వాళ్ళు రాజ్యం వేయలేరు, అటువంటి సినిమాలు రాజ్యం వెళ్ళినాయి దేశాన్ని. ఆ తర్వాత విశ్వనాథ్ గారు, రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళు డిఫరెంట్ ఇంటూ డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్, బట్ ఈ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ రాలేదు. సో ఇప్పుడు పెళ్లి చూపులుతో తరుణ్ భాస్కర్ మళ్ళీ ఆ టైము ఆ ఎరా తీసుకొచ్చినట్టు నాకు అనిపించింది. అంత బాగా ఉన్నాయి సినిమాలు. సో మళళీ అటువంటి మంచి సినిమాలు చూసే అవకాశం కలిగించాడని తరుణ్ భాస్కర్ ఐ అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ హిమ్. తర్వాత ఈ మధ్యకాలంలో నేను ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడిపోయాను. ఒక అమ్మాయి సైరాత్లో చేసిన హీరోయిన్, రెండో అమ్మాయి పెళ్లి చూపుల్లో చేసిన హీరోయిన్. ముఖ్యంగా ఈ రోజున సినిమా ఎంత గొప్పగా తీసాం అనే దానికంటే సినిమాని జనంలోకి ఎలా తీసుకువెళ్ళగలిగాం అనే దానికి ముందుండి జనంలోకి తీసుకువెళ్ళిన సురేష్ బాబుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అలాగే ఇండస్ట్రీలో చాలామంది చేత తిట్లు తిన్న ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చేశాడు భరద్వాజ, మగాడు పుట్టాడు అని. అంటే మిగతా వాళ్ళంతా మగాళ్ళు కాదు, వాళ్ళంతా కొజ్జాలు అని తేల్చేశాడు. ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మంచి టేస్టు, స్ట్రగులు, తపన ఉన్న నిర్మాత రాజ్ కందుకూరి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే చిన్న సినిమా నాన్న నేను, అది నా రక్తంలో లేదు. నా దృష్టిలో చిన్న సినిమా అనేది లేదు, బడ్జెట్ సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా, ఈ రెండే ఉన్నాయి. ఇండస్ట్రీలో ఏ మహానుభావుడు వచ్చినా బడ్జెట్ సినిమా నుంచే వచ్చాడు. ఎవడొచ్చినా ఇవాళ 10 కోట్లు తీసుకున్నా, 20 కోట్లు తీసుకున్నా, 25 కోట్లు తీసుకున్నా, మేము ఎంత లావు పొడుగు హీరోలమన్నా అందరూ వచ్చింది బడ్జెట్ సినిమా నుంచి వచ్చిన వాళ్ళే, తర్వాత పెరిగిన వాళ్ళే. కాబట్టి అది పునాది, బడ్జెట్ సినిమా అనేది పునాది. ఒక మనిషిని ప్రయత్నం చేయడానికి
వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడానికి, రిస్క్ లేకుండా ఇది జనంలోకి తీసుకెళ్ళడానికి, దట్ ఈస్ ఒక పునాది. అదే బడ్జెట్ సినిమా. ఇలాంటి బడ్జెట్ సినిమాలు తీయడానికి ఇవాళ యాష్ ఆయన, తర్వాత రాజ్ వీళ్ళందరూ సినిమా కోసం వచ్చారు. సో ది వాంటెడ్ వన్ టీమ్. సో బిఫోర్ దట్ నేను ఒక్క మాట చెప్తా టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పెళ్లి చూపులు. సినిమా పూర్తయి విడుదల డేట్ వరకు యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. వెన్ ద ఫిల్మ్ గాట్ రిలీజ్ యూ షట్ యువర్ మౌత్. నౌ పీపుల్ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్ యువర్ ఫిలిం. వీ ఆర్ దేర్ టు స్పీక్ అబౌట్ ద ఫిలిం. ఇక మీరు ఎవరో మాట్లాడకండి. మీరు మాట్లాడితే నెగిటివ్ పబ్లిసిటీ అవుద్ది. మీరు ఎవ్వరు మాట్లాడినా ఎక్కడైనా సరే, ప్రెస్లో కానీ మరో చోట కానీ, సరదాగా కూర్చుని అబ్బా అదలగొట్టేస్తున్నారా, చీరేస్తున్నారా, పీకేస్తున్నారా అన్నారనుకోండి, ఇట్ విల్ బి నెగిటివ్ నెగిటివ్ ఆస్పెక్ట్. ఇవాళ టీవీలన్నింటిలోనూ చేస్తున్న తప్పులు అవే తప్పులు. అందువల్లే సినిమాలు ఆడట్లేదు. జనానికి ఒక తెలియని ఇరిటేషన్ క్రియేట్ చేస్తున్నారు. నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని, నేను గొప్పవాడిని అంటే ఏంద్రని గొప్ప అంటారు. అసలు నాకేం తెలియదండి, నేను ఏదో చిన్నవాడిని భలేవారండి, ఎంత గొప్పగా తీస్తారని మీరు అంటారు. దిస్ ఇస్ ద డిఫరెన్స్. దట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్. అందువల్ల మనం ఏం మాట్లాడకండి. మీకు మాట్లాడడానికి ఇవాళ ప్రతి ఊళ్ళోనూ కొన్ని వేల మంది తయారయ్యారు ఆ సినిమా గురించి మాట్లాడడానికి. ఇది మంచి సినిమా అంటే అర్థం ఏంటని ప్రశ్న అడుగుతుంటుంది చాలాసార్లు. సార్, వాట్ ఈస్ ఎ గుడ్ ఫిలిం అని. గురుగారు దాసనారాయణరావు గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి అండ్ డి సురేష్ బాబు గారికి, అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ, నాతో ఉన్న నా సోదరులందరూ, టీం మెంబర్స్ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విజయం అనేది మేము ఊహించాం కానీ ఈ సైజులో ఊహించలేదండి. ఈ సినిమా ఎప్పుడైతే దీన్ని బ్రీఫ్గా దీని గురించి ఇది ఎలా హ్యాపెండో నేను చెప్తాను. ఒక 7-8 మంత్స్ బ్యాక్ తరుణ్ భాస్కర్ని సురేష్ బాబు గారు ఒకసారి నాకు కాల్ చేసి, ఒక తరుణ్ భాస్కర్ అనే ఒక అబ్బాయి స్టోరీ పట్టుకుని తిరుగుతున్నాడు, పాయింట్ బాగానే ఉంది, యువర్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ కదా రాజ్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ కథ విను అన్నారు. సో రికమెండ్ చేశారు కానీ జనరల్గా విన్నాను. అయితే ఆ తర్వాత నెక్స్ట్ డే రమ్మన్నాను. వచ్చినప్పుడు నేను అయితే సురేష్ బాబు గారిని క్వశ్చన్ కూడా వేసా, సార్ అంత బాగుంటే మరి మీరు ఎందుకు ప్రొడ్యూస్ చేయట్లేదని. అంటే అని అన్నారు, నాకు ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్ అండి, బికాజ్ ఈ సురేష్ డిస్ట్రిబ్యూషన్ చూసుకోవాలి, మాకు స్టూడియోస్ చూసుకోవాలి, అక్కడ వైజాగ్ ఇక్కడ అన్ని చోట్ల ల్యాక్ ఆఫ్ మ్యాన్ పవర్, అందుకని మేము వీ కెనాట్ స్పెండ్, బట్ ఇట్స్ ఎ గుడ్ పాయింట్ అన్నారు. సో ఆ కథ వినగానే ఇమీడియట్గా నేను ఎక్సైట్ అయ్యాను, నాకు బాగా నచ్చింది. 100% నేను పూర్తిగా నేను నమ్మిన కథ అండి ఇది. నేను ఒక 10 ఇయర్స్లో నేను తీసిన ఒక 9, ఇది 10వ సినిమా అవుతుంది. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇది ఒకటే ఒక ఎత్తు అవుతుంది. ఇది నేను డెఫినెట్గా మొన్న ఎక్కడో చెప్పినట్టుగా నేను ఒక విజిటింగ్ కార్డులో వాడుకోగలను ఈ సినిమాని. నువ్వేం చేసావంటే అవన్నీ చెప్పకుండా ఇది ఒకటి చెప్తే చాలు. సో దానికి నేను ముందుగా నన్ను తరుణ్ భాస్కర్ నాకు నా దగ్గర పంపించినందుకు సురేష్ బాబు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. స్టోరీ నచ్చింది, కాస్ట్ అండ్ క్రూ ఇస్ బ్రిలియంట్, దే ఆర్ ఆల్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. వివేక్ సాగర్ వర్క్ చూశాను ఇంత ప్రీవియస్ వర్క్, తరుణ్ వర్క్ చూశాము ఇంత. సో ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉన్నందువల్లనే వి థాట్ ఓకే లెట్స్ గో అహెడ్. కానీ అది చేయడం ఒకటి, చేసిన తర్వాత ఇబ్బందులు మాకు తర్వాత తెలిసింది. సినిమా తీసేసాం, తీసిన తర్వాత కానీ మాకు అర్థం కాలేదు ఇప్పుడు వాట్ నెక్స్ట్ అనేది. అలాంటి టైంలో మాకు బూస్ట్ ఇచ్చింది సురేష్ బాబు గారు. దానివల్లనే మాకు ఈరోజు ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందనడానికి ఆయనే కారణం. చాలామంది అంటుంటారు చిన్న సినిమాలకు ఎవరు హెల్ప్ చేయరు అది ఇదని, కానీ వాళ్ళు మాత్రం ఎట్లా హెల్ప్ చేస్తారండి? మీకు కాంటెంట్ లేదు, అసలు చూడడానికి మంచి లేదు, ఎవరు వాళ్ళకి తెలిసిపోతుంది. దిస్ ఈజ్ అ బిజినెస్. మీరు సినిమా హాళ్ళు నిండాలి అంటే ఒక మంచి సినిమా ఉండాలి, దానికి కావాల్సింది కాంటెంట్. ఆ కాంటెంట్ ఉంటేనే ఎవరైనా ముందుకు వస్తారు. అలాంటి ముందుకు వచ్చింది మన సురేష్ బాబు, దానివల్లనే ఇది హిట్ అయిందని మనందరికీ తెలిసిందే. ఐ జస్ట్ వాంట్ టు టెల్ అ లాట్ ఆఫ్ అదర్ ఫిల్మ్ మేకర్స్ అవుట్ దర్ దట్ నేను మారేడుపల్లిలో కూర్చొని మా టీమ్తో డిస్కస్ చేసి అండ్ సినిమా చుట్టే తిరుగుతూ ఉన్నామన్నమాట. సో 90% ఆఫ్ ద టైం నేను షూటింగ్లోనో లేకుంటే డిస్కషన్స్లోనో లేకుంటే సెట్లోనో ఉంటాను. సో దిస్ ఈజ్ మై ఫ్యామిలీ అండి. మోర్ దెన్ ఎనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మై క్రూ ఇస్ మై ఫ్యామిలీ. ఐఎమ్ రిప్రజెంటింగ్ దెమ్ అంతే. లతా, తన్వి అండ్ రంజిత్ ఆల్సో ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వాళ్ళు దే ఆల్సో హెల్ప్డ్ అవుట్ అ లాట్. దట్స్ మై వైఫ్ ప్రొడక్షన్ డిజైన్. సో మై ఎంటైర్ ఫ్యామిలీ ఇస్ ఇన్ టు ఫిల్మ్స్ ఓన్లీ. ఇప్పుడు 24/7 ఆలోచిస్తూ ఉంటాం. సో ఈ సినిమా వచ్చేసి చేసేటప్పుడు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయి సార్. లాట్ ఆఫ్ స్టీరియోటైప్స్ ఉన్నింది చేయాలా చేయొద్దా అని చెప్పేసి.
అండ్ దా ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళే ముందు కూడా నాకు చాలామంది రిలేటివ్స్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళొద్దు, అది మళ్ళీ పాడైపోతుంది ఫ్యూచర్ ఇలా అని చెప్పేసి చాలా డిస్కరేజింగ్ కమెంట్స్ అన్నమాట. సో హార్ట్ఫుల్లీ నాకు ఒక ఇట్ వాజ్ అ పెయిన్, నాకు ఇష్టం ఉన్న ఫీల్డ్ని నేను ఎందుకు ఎంచుకోవద్దు అండ్ వై ఆర్ పీపుల్ డిస్కరేజింగ్ సో మచ్ అని చెప్పేసి. కానీ అవన్నీ మాటలే అండి, బికాజ్ ఆఫ్టర్ ఐ ఫౌండ్ వన్ ప్రొడ్యూసర్ ఎవ్రీథింగ్ చేంజ్డ్ అండి. రాజ్ గారు అండ్ యష్ గారు అండ్ సురేష్ బాబు గారు, టుడే సో మెనీ పీపుల్ ఆర్ హార్ట్ఫుల్గా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారంటే నా లోపల నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా. అంటే దిస్ ఈస్ సచ్ ఎ ప్యూర్ ఫీల్డ్ దట్ నేను, బట్ దేర్ ఆర్ పీపుల్, అంటే మేము డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు కూడా సమ్ పీపుల్ డైరెక్ట్లీ ఒకసారి రాజ్ సార్ని నా ముందు నిలబెట్టి కొత్త డైరెక్టర్ అని కూడా చూడకుండా ప్రొడ్యూసర్ని నానా మాటలు అన్నారు. అంటే ఈ మూవీలో స్కిన్ షో ఉందా అని అడిగారు, ఎందుకు ఆడుతుంది ఈ సినిమా అని అన్నారు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది. నేను సార్కి ఫోన్ చేసి చెప్పాను, సార్ సారీ సార్, నేను మిమ్మల్ని ఈ స్పాట్లో తెచ్చాను ఈ మూవీ నుంచి అని. ఆ రోజు అన్నారనమాట, ఏం కాదమ్మా మన స్టోరీ చాలా మంచిగా ఉంది, ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తారు, వీ హ్యావ్ డన్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అని అన్నారు. ఇవాళ ఇంతమంది సో మెనీ పీపుల్ ఆర్ ఎన్కరేజింగ్ ఇట్ ఓన్లీ బికాస్ ఇట్స్ అన్ ఆనెస్ట్ అటెంప్ట్ అండి. బట్ ఐల్ టేక్ ఓన్లీ 3 మినిట్స్ బికాస్ ఐ కాంట్ స్టాప్ టాకింగ్ ఇఫ్ ఐ స్టార్ట్. బట్ బేసికలీ వాట్ వీ డిడ్ ఇస్ సార్, వీ డిడ్ డూ ఎనీథింగ్ న్యూ సార్, ఐ మీన్ ఎవ్రీథింగ్ మీరు చెప్పింది కరెక్టే సార్, కానీ మేము వాట్ వీ డిడ్ ఇస్ మేము చిన్నప్పటి నుంచి మేము చూస్తూ పెరిగిన సినిమాల్లో ఐ డిడ్ నాట్ లుక్ అట్ యాక్టింగ్, నేను హీరోస్ని చూసేవాళ్ళం కాదు, ఐ యూస్ టు జస్ట్ ఎంజాయ్ ద మూవీ. కొన్ని రోజుల తర్వాత కొన్ని సినిమాల్లో ఆ ఫీల్ వెళ్ళిపోయింది అంటారు, ఏదో ఏదో అంటారు. వెన్ ఐ స్టార్టెడ్ సీయింగ్ వాట్ ద రీజన్ వాజ్, ఇదేంటంటే అప్పట్లో ఇట్ యూస్ టు సీ ఫిల్మ్ యూస్ టు బి డ్రామా జస్ట్ షార్ట్ విత్ అ కెమెరా సార్. సో దే యూస్ టు బి ఇన్ 60s 50s, మన నేను బిఫోర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ ఐ వాజ్ వాచింగ్ చాలా పాత సినిమాలు సార్, 60s 50s నుంచి. ఐమ్ సో టెన్స్ మాయదు, అది డబ్బింగ్ కాదా అది ఏంటని తెలియట్లేదు, దే ఆర్ కనెక్టింగ్. సో టెక్నికల్గా చెప్పాలంటే యూ గైజ్ హావ్ రివైవ్డ్ సార్, రాజ్ గారు యష్ గారు ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సార్, తమ్మారెడ్డి బాలాజీ గారు ది ఆర్టికల్ ఐ రెడ్ అమేజింగ్ సార్, సార్ మీరు కూడా సార్, యువర్ ఫాదర్ స్టూడియో దిస్ ఇస్ వి ఆర్ స్టాండింగ్ ఇన్ రామారెడ్డి. పెళ్లి కొడుకు. ఓ పెళ్లి కూతురు. మీరేం చేస్తుంటారు? జాబ్? చాచా జాబ్ లాంటిది ఏం లేదు. రండి సార్ రండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, సాలరీ? సిక్కు లేకపోతే సరే. టైం ఎంత? ఇన్స్పెక్షన్ తెలీదా నీకు? చెవులు దొబ్బాయా? ఓ డిగ్రీ? సరేనా పాస్ అవుతావా? హాయ్ సార్ పక్కా పాస్ అవ్వాలి. నీ వల్ల కాదులే కానీ చిట్స్ పెట్టుకున్నా నా పాస్. దాని తర్వాత కుకింగ్ వీడియోస్, యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నారా? చేసి నువ్వే చూసుకుంటావా?